ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ పేదలకు ఇళ్ల నిర్మాణంపై ఈరోజు జరుగుతా ఉన్న చర్చా కార్యక్రమంలో అధ్యక్ష చాలామంది శాసనసభ్యులు రాజా మరి ముఖ్యంగా ప్రత్యేకంగా చాలా చక్కగా మాట్లాడారు రంగనాథ్ రాజన్న కూడా చాలా సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా కూడా వెళ్ళి తిరుగుతూ ఫలానిది నేను చేశాను అని చెప్పి సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది అధ్యక్ష అధ్యక్ష మామూలుగా ఎమ్మెల్యే ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలు పెడితే ప్రతి గ్రామంలోనూ కూడా మాకు పెన్షన్ రాలేదనో మాకు ఇల్లు లేదనో లేకపోతే మాకు అది అందలేదు మాకు ఇది అందలేదు మాకు అది సరిగ్గా లేదు మాకు అర్హత ఉండి కూడా రాలేదు ఇట్లా రకరకాల క్వశ్చన్స్తోనే కనిపించే పరిస్థితి వల్ల ఎమ్మెల్యేలు వెళ్ళడానికి కూడా కష్టపడే వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా నేను చెప్పగలుగుతాను అధ్యక్ష సగర్వంగా కాలర్ ఎగిరేసుకొని పోయే పరిస్థితి ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా లంచాలకు అసలు తావే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి పథకంలో కూడా ఎక్కడా కూడా వివక్ష అనే దానికి ఎక్కడా కూడా చోటు లేకుండా జరుగుతూ ఉంది పథకంలో అర్హత ఉంటే చాలు అది మన పార్టీ తన పార్టీ అని కూడా చూసే కార్యక్రమం కూడా పక్కన కార్యక్రమం కూడా ఎక్కడ జరగడం లేదు తన మన అని చెప్పి ఎక్కడ భేదం కూడా చూపించడం లేదు కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు పార్టీ కూడా చివరికి చూడకుండా ఈ పొద్దు సంక్షేమ పథకాలు అందరికీ కూడా వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా అందుతూ ఉన్నాయి అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమంలో గొప్ప పరిస్థితుల్లో అధ్యక్ష ఒక అన్నిటికన్నా ఒక గొప్ప కార్యక్రమం ఏం జరుగుతూ ఉందనంటే అధ్యక్ష ఈ ఇళ్ళ స్థలాలు ఇళ్ళ ఈ ఇంటి స్థలాలలో ఇల్లు కట్టడం ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష ఈరోజు దాదాపుగా 30,76,000 ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ చేయడంతో పాటు తొలి దశలో 15,60,000 ఇళ్ళ నిర్మాణం ఇవాళ జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవి దేవుడి దయతో రేపు పొద్దున త్వరితగతిన పూర్తయిపోయిన తర్వాత ఈ 30,76,000 మంది ఈ అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి అధ్యక్ష కనీసం అంటే ఇల్లు పూర్తయితే కనీసం అంటే ఒక్కొక్కరి చేతిలో 4,00,000 నుంచి 10,00,000 దాకా కనీసం ఒక్కొక్కరి చేతిలో ఆస్తి చేతిలో పెట్టినట్టే అధ్యక్ష అంత గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఇల్లు అనేది మామూలుగా కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇల్లు ఉంటే సొంత ఇల్లు కట్టుకోవాలని సొంత ఇల్లు ఉంటే తమ జీవితం అంతా కూడా సంపాదించిన దాన్నంతా కూడా తీసుకుని ఒక సొంత ఇల్లు కట్టుకునే దానికోసం కూడబెట్టి కూడా కలలు గలి కూడా చేసే కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష సమాజంలో ఒక సొంత ఇల్లు ఉంటే వాళ్ళకు ఒక స్టేటస్ ఉంటుంది ఒక సెక్యూరిటీ వస్తుంది ఒక సెక్యూరిటీ అనే దానికి ఒక భరోసా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి సెక్యూరిటీ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవ్వాలి ఇటువంటి ఆత్మవిశ్వాసం పెంచే ఒక గొప్ప ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం అడుగులు వేసింది అధ్యక్ష అధ్యక్ష పేద వర్గాలైన ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళే కాకుండా అధ్యక్ష పేదరికంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగించే ఈ గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష పేదవాళ్లకు
ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధ్యక్ష ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఒక పెద్ద మహాయజ్ఞం చేశారని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా అధ్యక్ష అధ్యక్ష దీనికోసం అక్షరాల 71811 ఎకరాల అధ్యక్ష ఇళ్ల పట్టాల కోసం 78811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించడం జరిగింది అధ్యక్ష ఇందులో దాదాపుగా ఈ 71811 వేల ఎకరాలు ఏదైతే మనం పేద ప్రజలకు మనం పంపిణీ చేశామో అధ్యక్ష దీని భూమి విలువ అధ్యక్ష కనీసం అంటే కూడా 25000 కోట్ల రూపాయలు ఉంటుంది అధ్యక్ష ఈ 25000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని మనము 30,76,000 అక్కచెల్లెమ్మల చేతుల్లో ఇవాళ పెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ 30,76,000 ఇళ్ల స్థలాలలో టిడ్కోకు సంబంధించి 2,62,000 టిడ్కో ఇళ్ళు కూడా ఉన్నాయి కానీ ఆ టిడ్కో ఇళ్ళల్లో కూడా ఇట్ ఇస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ది ల్యాండ్ కూడా దానికి వాళ్ళకు వస్తుంది అధ్యక్ష అధ్యక్ష అక్షరాల 17,005 కాలనీలు అధ్యక్ష అధ్యక్ష దాదాపుగా గ్రామ సర్పంచుల ఎలక్షన్స్ మొన్న జరిగినాయి దాదాపుగా 13,000 పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష ఈరోజు 17,000 కాలనీస్ ఇవాళ ఏర్పాటు అవుతా ఉన్నాయి రాష్ట్రంలో అధ్యక్ష కొన్ని చోట్ల ఏకంగా చూస్తే ఈ సైజెస్ ఆఫ్ దీస్ కాలనీస్ కొన్ని చోట్ల చూస్తే కొన్ని కొన్ని సైజులు అయితే మున్సిపాలిటీల సైజుల్లో ఉన్నాయి నగర పంచాయతీల సైజుల్లో ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీల సైజుల్లో ఇవాళ కాలనీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష చూస్తే ఇవాళ కడతా ఉన్నవి ఇల్లు కావు ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా కూడా అధ్యక్ష ఇందులో ఈ 17,005 కాలనీస్లో తొలి దశలో 10,067 కాలనీస్లో వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీస్లో ఈరోజు ఇళ్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అధ్యక్ష 15,60,000 ఇళ్ళు ఇవాళ కడతా ఉన్న పరిస్థితి అధ్యక్ష ఈ 15,60,000 ఇళ్ళు కట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అధ్యక్ష అక్షరాల 28,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఇళ్ల పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష కట్టించే ఇల్లు కట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దేవుడి దయ వల్ల ఈ స్థాయిలో మనం ఇళ్ల స్థలాలు సేకరించడం జరిగింది కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి కూడా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా కృతజ్ఞత కూడా చెప్పాలి అధ్యక్ష కేంద్రం నుంచి కూడా మన సహాయం స్థలాలన్నీ రెడీగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈరోజు ఈ 17,005 కాలనీలలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో అధ్యక్ష ఇందులో త్రాగునీటి కోసం డ్రైనేజ్ కోసం రోడ్ల కోసం విద్యుత్ కోసం ఇంటర్నెట్ ఇటువంటి అన్ని సదుపాయాలతో పాటు అధ్యక్ష స్కూళ్ళు హాస్పిటల్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ సచివాలయాలు ఆర్బీకేలు డిజిటల్ లైబ్రరీలు లైబ్రరీస్ ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి అక్షరాల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రాబోయే రోజుల్లో బహుశా కొంచెం టైం పడుతుంది అధ్యక్ష రాబోయే రోజుల్లో 32,909 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా రాబోయే రోజుల్లో ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష బహుశా ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ కొన్ని సంవత్సరాల పాటు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోలీ డెవలప్మెంట్ జరుగుతూ పోతుంది అధ్యక్ష అధ్యక్ష గతంలో అధ్యక్ష గతంలో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గమనించినట్లయితే అధ్యక్ష ప్రీవియస్ రెజీమ్లో కూడా గమనించినట్లయితే ఇంటి విస్తీర్ణం కొంచెం అటు ఇటుగా రూరల్లో 215 అడుగులు అధ్యక్ష 215 స్క్వేర్ ఫీట్
ఇంటి విస్తీర్ణం కొంచెం అటు ఇటుగా కనిపించే పద్ధతి అధ్యక్ష రూరల్లో. ఇవాళ అధ్యక్ష మనం కడతా ఉన్న ఈ ఇళ్ళ ఈ ఇంటి విస్తీర్ణం అధ్యక్ష 340 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈరోజు ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రతి ఇంట్లోనూ కూడా బెడ్రూము, ఒక లివింగ్ రూము, కిచెను, బాత్రూమ్ కమ్ టాయిలెట్, ఓ వరండా, ఇవన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా కనిపించే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అధ్యక్ష.